అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటేనే ఆ ఎంపీ వెనుకం చేస్తున్నారా ఒకవేళ వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందేనా ఎంపీ నుంచి ఫోన్ వస్తుంటే రియాక్షన్ ఏంటి ఎంపీ వాచ్ బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు మొదటిసారి ఈజీగా గెలిచినా రెండోసారి మాత్రం అతి కష్టం మీద గెలిచారు కిందటి లోక్సభ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ వస్తుందో రాదో అన్న ఉత్కంఠే చివరి వరకు సాగింది ఆనాటి పరిణామాలతో జాగ్రత్త పడుతున్నారో ఏమో లోక్సభ పరిధిలో సొంత కేడర్ను బలోపేతం చేసుకునే పనిలో ఎంపీ ఉన్నారని ప్రచారం జరుగుతోంది జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో మెదక్ జిల్లాలోని ఆందోల్ నారాయణ్ఖేడ్ జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఆందోల్ నుంచి క్రాంతికిరణ్ జహీరాబాద్ నుంచి మాణిక్రావులు ఎమ్మెల్యేలుగా తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రెండుసార్లు గెలిచారు ఎంపీ మాత్రం ఎమ్మెల్యేలతో కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో ఎక్కువగా టచ్లో ఉంటున్నారట పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యేలతో కాకుండా వారిని అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం దీంతో ఎంపీని ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు ఉమ్మడి వ్యూహం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది తమ నియోజకవర్గాలలో ఎంపీకి క్లోజ్గా ఉండేవారిని ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నట్టు టాక్ ఏమైనా ఉంటే ఎంపీ తమతో మాట్లాడాలి కానీ ఇలా డొంక తిరుగుడు వ్యవహారాలు తమ దగ్గర సాగవని కుండబద్దలు కొడుతున్నారట దీంతో ఈ మూడు నియోజకవర్గాలకు రావటం తగ్గించేశారట పాటిల్ ఒకవేళ వస్తే తన పనేదో చూసుకుని వెంటనే వెళ్లిపోతున్నట్టు చెబుతున్నారు ఉంటే హైదరాబాద్ లేదంటే ఢిల్లీలోనే ఎక్కువగా కాలం వెళ్లదీస్తున్నట్టు పార్టీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి పార్టీ ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమం చేయాల్సి వస్తే నిజామాబాద్ జిల్లా పరిధిలోని నియోజకవర్గాలకు వచ్చి ఎక్కడో ఒకచోట మమా అనిపిస్తున్నారట జిల్లా స్థాయి సమావేశాలను సైతం ఎంపీ లైట్ తీసుకుంటున్నారట ఈ ఆధిపత్య పోరు కారణంగా ప్రోటోకాల్ కార్యక్రమాలకు సైతం ఎంపీని పిలవటానికి ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది ఎంపీ ఎమ్మెల్యేలు పొరపాటున ఎక్కడైనా ఎదురుపడితే ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారట నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే బాసులని పార్టీ స్పష్టం చేయటంతో వారు ఎంపీని పట్టించుకోవటం లేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి తమకు తెలియకుండానే తమ ప్రాంతంలో గూడుపుఠాన్ని నడిపితే ఎలా ఊరుకుంటామని ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారట అయితే ఇలాంటి మాటలకు ఎంపీ వర్గం కూడా గట్టిగానే సమాధానమిస్తున్నట్టు చెబుతున్నారు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఎంత హక్కు ఉందో ఎంపీకి కూడా అన్నే అధికారాలు ఉన్నాయని పాటిల్ అనుచరులు గుర్తు చేస్తున్నారట ఎంపీ ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగటంతో ఇక్కడి వ్యవహారాలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోందట మరి కోల్డ్ వార్ శృతిమించి రాగాన పడకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి